హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేసిన వైఎస్ షర్మిల ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు ఖమ్మం జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు వైఎస్కి పులివెందులు ఎలాగో తనకు పాలేరు అలాగంటూ ఆమె చెప్పుకొచ్చారు తెలంగాణలో ఎవరిని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంచనాన్ని ఆపలేరని పునరుద్ఘాటించారు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేస్తున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసింది ఖమ్మం లోక్సభ నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రామ్ రెడ్డి వెంకటరెడ్డి గెలిచారు తర్వాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు జరగగా అక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు అయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగి గెలిచి తర్వాతి కాలంలో టిఆర్ఎస్ లో చేరారు ఇప్పుడు షర్మిల పోటీ చేస్తున్నట్లు చెప్పగానే ఈ నియోజకవర్గం వార్తలో నిలుస్తుంది తెలంగాణలో ఈ నియోజకవర్గం ఉన్నప్పటికీ అక్కడ ఆంధ్రవారి ప్రభావం పెంచు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఖమ్మం జిల్లాలో అభిమానులు కూడా అత్యధిక సంఖ్యలో ఉండేవారంటారు అంతేగాక ఖమ్మం జిల్లాలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కి కూడా కొద్దిగా పట్టు ఉందంటారు అన్ని ఆలోచించాకే షర్మిల తనకు అనుకూలమైన నియోజకవర్గంగా పాలడిని ఎంపిక చేస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఖమ్మం జిల్లా పాలడి నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటనతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది ఆ నియోజకవర్గంలోని బలబలాల గురించి రాజకీయ వర్గాలు ఆరా తీయడం స్టార్ట్ చేశాయి ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వ్డ్ కేటాయించారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ అయింది ఇక్కడ కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులకు కూడా బలం ఉంది ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలుపుకొని మొత్తం పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున రామిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ అభ్యర్థి నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు ఇక్కడి నుంచి పదకొండు సార్లు కాంగ్రెస్ ఒకసారి సిపిఐ రెండు సార్లు సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు ఈ నేపథ్యంలో వైఎస్ శర్మల ఎంపిక చేసుకున్న పాలరు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి బలమైన కంచుకోట అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పైగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో వైసీపీకి ఖమ్మం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఖమ్మం ఎంపీ సీటు గెలుపొందనాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకున్నారు ఏ విధంగా చూసినా షర్మిల సరైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని చెప్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి